ఈరోజు ప్రపంచ దేశాల్లో దేవుని గురించి ప్రకటించబడుతుందా? లేదరా. లేదు. అంత దేవునికి విరుద్ధమైన కార్యక్రమం ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో జరుగుతున్నప్పుడు వీటన్నిటిని చూస్తే తండ్రి మనసు ఎలా తట్టుకోగలదు చెప్పండి. నిజంగా ఆయనలోని ఆవేదన మీరు గుర్తించగలిగితే మీరేం చేయాలో తెలుసా? ప్రకటించండరా, ప్రకటించండి. అదే మీ బాధ్యత. ఏమిటి ప్రకటించడానికి? ఇన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను వచ్చానండి. మీరు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతున్నారు చెప్పండి ప్రకటించడానికి? మీ పక్క గ్రామానికి వెళ్తున్నారా? మీరు మీ పక్కన ఉన్న పట్టణానికి మీరు వెళ్ళగలుగుతున్నారా? లేదే. ఎవరు రావాలి, మనల్ని పిలవాలి, మన అవసరతలను తీర్చాలి, అప్పుడు మనకు వీలుంటే మనం రావాలి. అవునా? ఖాళీ దొరికింది కాబట్టి మీరంతా వచ్చి కూర్చున్నారే, మన మిగతా రాని వాళ్ళందరి సంగతి ఏంటి? వాళ్ళు ఖాళీ లేదు, ఖాళీ లేదండి. వాళ్ళకి పిలిచారు, ఇంటింటికి వెళ్ళి పిలిచారు, ఇంటింటికి వెళ్ళి గోడకు కరపత్రాలు అంటించారు, పోస్టర్స్ అతికించారు, రండర్రా ఆహ్వానం. అదంతా ఏమనుకుంటున్నారు? ఆహ్వానం. యువర్ వర్క్ ఈజ్ ఓవర్. ఏదో సభకు రావాలి, సభకు వచ్చి దేవుని మాటలు వాడు వినాలి, వింటేనే వాడు మార్పు చెందాలి అనుకుంటే అమాయకులు. వాడు ఒక్కసారి పోస్టర్ చూశాడంటే వాడికి తీర్పు జరిగిపోయిందంతే. పిలిచాను రా, పోస్టర్ కనపడిందా నీకు? ఎందుకు వెళ్ళలేదు నువ్వు? నీ ఊరికే రప్పించాను, నీకు దగ్గరలోనే రప్పించాను. నీ అవసరం కోసం ఎన్ని రాష్ట్రాలు దాటైనా వెళతావు, ఎన్ని వందల వేల కిలోమీటర్లైనా ప్రయాణం చేసి వెళతావు, నా మాటలు వినడానికి ఎందుకు రాను? వెళ్ళలేదు. ప్రశ్నిస్తాడు దేవుడు. నిలబడాలి, చెప్పాలి. ఆ రోజు నేను నిలబడతాను, అవును ప్రభా నేను వచ్చాను, నేను వచ్చాను, అక్కడికి వెళ్ళాను ప్రభా. వినలేదు, వినలేదు, అయిపోయింది. వాడు రాకపోయినా కరపత్రం చదివితే వాడికి సమాచారం అందినట్టే, ఒక పోస్టర్ చూస్తే వాడికి సమాచారం తెలిసినట్టే. కనుక దేవుడు వాడిని లెక్క అడుగుతాడు, నువ్వెందుకు వినలేదు, నువ్వెందుకు నీ మనస్సును మార్చుకోలేదు? ఎన్నో సాక్ష్యాలు చూపించానే నీకు ఆ రోజు, నా మాటలు, నా మనస్సులోని బాధ అంతా కూడా నా కొడుకు ద్వారా నీకు వినిపించానే, నువ్వెందుకు రా వినలేకపోయావు? నీ కళ్ళకు కనిపించిన, నీ కళ్ళు మూసుకుపోయి కొవ్వు పట్టిందిరా నీకు, నీ హృదయం కొవ్వింది. మరేం చేయాలి? నీ కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ అటాక్ వస్తుంది నీకు. అవునా? మనకి అటాక్ రావద్దా? అదే దేవుడిచ్చే మృత్యు ఘోష అటాక్ నీకు ఇస్తాడు. ఆయన అటాక్ రాకముందే ఈ మాటలు ఈ సమాజానికి వినిపించాలి ప్రియులారా. ఎందరు వినిపిస్తున్నారు చెప్పండి? ఒకరోజు సొలొమోను మాటలు వినడానికి సేబదేశపు రాణి వచ్చిందట. నేను వచ్చాను, నేను వచ్చానయ్యా, నేను వచ్చాను, నాకు విన్నానంతే, సొలొమోను మహాజ్ఞానాన్ని విన్నాను, కానీ నేను ఒక దేశాలను దాటుకుంటూ వచ్చాను. ఆవిడ నేరస్థాపన చేస్తుందట. ఏమని? ఏమని? ఈ తరము వారితో నిలబడి నేను దేశదేశాలు దాటి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి వచ్చినప్పుడు మీరెందుకు రా పక్కనున్న గ్రామంలో రాలేకపోయారు? మీరెందుకు రా పక్కనున్న సంఘంలో ఉండి మీరు రాలేకపోయారు? మీరెందుకు రా పక్కనున్న ప్రాంతంలోనే, పక్కనున్న పట్టణంలో నుండి మీరు వినలేకపోయారు? నేరస్థాపన అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 12:41-42 వచ్చినాడు చూడండి. పిల్లారా, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి, మార్పు చెందారండి వాళ్ళు. ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు అనుకున్నాడు. ముందు యోనాను పంపించాడు, వెళ్ళు యోనా, వెళ్ళు చెప్పు, నా కోపం రగిలిపోతుందని చెప్పు ఆ పట్టణంతో చెప్పాడండి. ముందు చేప మింగేసిన ఏదో జరిగిన తర్వాత మొత్తానికి వెళ్ళాడు, చెప్పాడు, చెప్పిన తర్వాత వాడు మారిపోయారు. ఆ మారిపోయిన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ తరము వారితో నిలబడి నేరస్థాపన చేస్తారు, ఎంత తప్పు పని చేశారు రా మీరు. వెళ్ళని వాళ్ళైతే ఎందుకు ప్రకటించలేదని అడుగుతాడు, వినని వారైతే మీరు ఎందుకు వినలేదని అడుగుతాడు. ఈ రెండు నేరస్థాపనలు ఈ తరం మీద దేవుడు చేస్తాడు, మర్చిపోకండి. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. విమర్శ సమయం 42 దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయను, ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. మరి ఆ జ్ఞానాన్ని వినడానికే, ఆ రోజు ఒక మనిషి మాటలు వినడానికే వాళ్ళు వచ్చినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, ఇదిగో సొలొమోను కంటే వాడు ఇక్కడ ఉన్నాడు. ఈ మాటలు ఎవరు అనుకుంటున్నారు? నా మాటలు కావివి, బైబిల్లో యేసు క్రీస్తు పలికిన మాటలు, క్రీస్తు సువార్త మాటలు. ఈ మాటలు ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ సంఘం ఎంతమందికి చెప్పగలుగుతుంది? ఎన్ని ప్రాంతాలకు వెళ్ళగలుగుతుంది? ఎంతమందిని సమకూర్చగలుగుతుంది? ఎంతమందికి ప్రకటన ఇవ్వగలుగుతుంది? ప్రకటించకపోతే నిన్ను అడుగుతాడు దేవుడు, నిలదీస్తాడు, ఎందుకు చెప్పలేదు అని. మాట విని మార్పు చెందని వాళ్ళని విడిచిపెట్టను అంటాడు దేవుడు ఆ రోజు. మరి యేసు ప్రభు ఆ రోజు సొలొమోను కంటే గొప్పవాడు కదా. ఈరోజు ఆయన మాటలు ప్రకటించడానికి నువ్వు ఎంత సిద్ధపడ్డావు?
నువ్వు నిజంగా యేసు క్రీస్తును గూర్చి ఈ సమాజం ఎదుట నువ్వు చెప్పగలుగుతున్నావా? ప్రకటించగలుగుతున్నావా? దేవుని గూర్చి ఆయన నా తండ్రి అని నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ భర్త కోసం చెబుతావు, నీ పిల్లల కోసం చెబుతావు, నువ్వు దాచుకున్న బంగారం కోసం చెబుతావు, నువ్వు కట్టుకున్న ఇల్లు కోసం చెబుతావు, నువ్వు దాచుకున్న మేడల కోసం నువ్వు చెబుతావు, భూముల కోసం చెప్పుకుంటావు, కానీ దేవుని కోసం చెప్పడానికి మనిషికి నోరెక్కడుందండి? నీకు అవయవాలు ఇచ్చింది అందుకే. ఈ నోరిచ్చి దానికోసం మాట్లాడటం కోసం ప్రజల మధ్య ఆయన దేవుడని ఆయన చూపించే సహనము, దీర్ఘశాంతము, ఇది నువ్వు ప్రజల మధ్య నువ్వు చెప్పాలి. ప్రకటించడం కోసం ఏసెందుకు వచ్చాడు ఈ లోకానికి చెప్పండి? అపోస్తలులు ఎందుకు వచ్చారు చెప్పండి ఈ లోకానికి? ప్రకటించడానికి. మా తప్పు లేదు ప్రభా, మా తరంలో మేము చెప్పాం. ఒక దావీదండి, ఆయన కోసం ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తన తరం వారికి ఏం చేశాడట? ఆయన ఒక రాజుగా ఉండి కూడా ఆయన ఏం చేశాడు? అపోస్తల కార్యములు 13:36-37 వచ్చినాళ్ళు ఏమంటున్నాడు? దావీదు దేవుని సంకల్పము చొప్పున అంటున్నాడు చూడండి. దేవుని సంకల్పం, మీ బ్రతుకు రావడానికి దేవుని సంకల్పం, తల్లి గర్భంలో మీరు నిర్మించబడ్డానికి దేవుని సంకల్పం, ఈ సృష్టి పుట్టడానికి దేవుని సంకల్పం. దేవుని సంకల్పానుసారంగా దావీదు తన తరము వారికి, తన కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరికీ సేవ చేసి నిద్రించి ఇతరుల యొద్దకు చేర్చబడ్డాడు. నమ్మిన విశ్వాసుల యొద్దకు వెళ్ళిపోయాడటండి. మరి నీ తరంలో నువ్వెంతమందికి ప్రకటిస్తున్నావు? దేవుణ్ణి ఒప్పుకోవడం అంటే ఇంటిలో యేసుప్రభు ఫోటో పెట్టుకోవడం కాదర్రా. దేవుని ఒప్పుకోవడం అంటే బైబిల్ని చంకలో పెట్టుకోవడం కాదర్రా. దేవుని ఒప్పుకోవడం అంటే బైబిల్ని రాత్రి పడుకునే ముందు తల కిందకెట్టి తలగడగా పట్టుకొని పడుకోవడం కాదర్రా. ఈ బైబిల్లోని వ్రాయబడిన మాటలు, ఆయన ఆవేదనతో కూడిన సంగతులు ఈ సమాజానికి చెప్పాలి. నువ్వు ఒప్పుకోవాలి ఈ సమాజం ఎదుట. ఒప్పుకుంటున్నావా? నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు నిన్ను ఏమన్నాడు తెలుసా? ఒప్పుకోను. నువ్వెవరు? హూ ఆర్ యూ? అతని ముందు చాలా మంది వచ్చేసారు యేసు ప్రభు దగ్గరికి. ప్రభా 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 ప్రభా, ఏంటి ఏంట్రా మీ గొడవ ఏంటి? మేము నీ నామమునా అనేకమైన అద్భుతములు చేయలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా అని మీరు నాతో చెప్పుదురు. కానీ ఆ రోజు నేనేమంటాను తెలుసా? మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమము చేయువారు లారా. నేను చెప్పమన్నది ఏంటి? మీరు ప్రకటించింది ఏంటి? ప్రవచించమని చెప్పానా? దయ్యాలు వెళ్ళగొట్టమని నేను చెప్పానా? నేను చెప్పినది ఏంటి? సకల రాజ్యములకు రాజ్య సువార్త ప్రకటించబడాలన్న నా ఆశను చంపేశారు కదరా. మీరు మీ అవసరాలు ప్రకటించారు కదరా. రెండే యేసు పిలుతున్నాడు దేనికి? మీ రోగాలు తీసేయడానికి. రెండే యేసు పిలుతున్నాడు రండి మీ అవసరాలు తీర్చడానికి. రెండే యేసు ప్రభు దగ్గర రండి మీకు డబ్బులు వస్తాయి. ఇవేనా? అందుకేనా యేసు ప్రభుని ఒప్పుకుంటున్నారు? అయితే యేసు మిమ్మల్ని తండ్రి ముందు ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోకపోతే మీ పరిస్థితి ఏంటి? ఘోష. మీరు వెళ్ళేది ఆత్మ చావని, అగ్ని ఆరని ఒక మహాలోకానికి, అగ్నిగుండం. ఈ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు యేసు క్రీస్తును గూర్చిన రాజ్య సువార్తను ప్రకటించటం మన బాధ్యత. ఆయన ఆవేదనను ప్రకటిద్దాం, మనుషుల మీదకి రాబోయే ఉగ్రతను ప్రకటిద్దాం, వాళ్ళ మార్పును ప్రకటిద్దాం. ఆ రోజు సమరయ్య స్త్రీ తామకు తెలిసిన ఒక చిన్ని మంచి మాటలు వినగానే ఊరందరినీ తీసుకొచ్చిందిగా. మీరెంతమందిని తీసుకుని రాగలుగుతున్నారు చెప్పండి? కొంతమంది వాడు పిల్లల్ని తీసుకుని రారండి దేవుని మాటలు వినడానికి, మరికొందరు తమ భార్యనే తీసుకుని రారండి. ఎప్పుడు మారుతుందర్రా ఈ సమాజం? అందుకే నరఘోష, మృత్యుఘోష పెరిగిపోతుంది. దేవుని ఆవేదన రగిలిపోతుంది, ఆయనలో నిరుత్సాహం పెరిగిపోతుంది. ఆయన ఆశ నెరవేరాలి అంటే నువ్వు సువార్త ప్రకటించడానికి నడుం కట్టాలి, తెలియని అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, అది పట్టణమైనా పల్లెయినా. యేసు అందుకే వచ్చాడండి. రండి సమీప గ్రామంలోనికి వెళుదాము, రండి, ఇందు నిమిత్తమే కదా ఈ లోకానికి వచ్చాను అన్నాడండి యేసు. ఆయన ఎందుకు తిరిగాడండి? ప్రతి గ్రామం, ప్రతి పట్టణం ఎందుకండి తిరిగాడు? ప్రకటించాడు తండ్రి మాటలు. మీరెంతమందికి ప్రకటిస్తున్నారు చెప్పండి? మీ ఊరిలో ఎంతమందికి ప్రకటిస్తున్నారు? ఎంతమందిని వినడానికి మీరు తీసుకొస్తున్నారు చెప్పండి? మీ ఇంటిలో శుభకార్యం జరిగితే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు? మీ ఇంటికి రోగం వస్తే దాన్ని మాన్పుకోవడానికి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు? కానీ దేవుని కోసం అనేసరికి ప్రతిది లెక్క 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 ఎక్కడి నుంచి చేస్తాం? ఉత్తర్రా, అవేవి మేము బ్రతికించావు. మీ కుటుంబం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు మిమ్మల్ని కాపాడరు, ఈ దేశం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు మిమ్మల్ని పరలోకాన్ని వాళ్ళు మీకు ఇవ్వలేరు. కానీ యేసును గూర్చి సువార్త ప్రకటిస్తే మాత్రమే ఆయన దూతలు ఎదుట నిన్ను ఒప్పుకొని తన పరలోక రాజ్యములోనికి నిన్ను చేర్చుకుంటాడు. ఆయన ఆశ అడి ఆశలు కాకముందే, ఆయన ఆశలు నిరాశలుగా మారకముందే మన తండ్రి మనస్సు అర్థం చేసుకున్న వారైతే ఆయన గురించి ప్రకటిద్దాం. మనసులను మార్చగలిగే ఎన్నో ప్రసంగాలు, మనసులు మార్చగలిగిన బోధ, అధికార బోధ అంటారు దీన్ని, అధికారంతో కూడిన బోధ. కనుక మీరు తండ్రి కోసం ముందుకు వెళ్ళండి, ముందడుగు వెయ్యండి.
ఎరుగైన తన యొద్దకు నడిపించావా బాప్తిస్మమిచ్చి సంఘానికి చేర్పించావా సమరయ స్త్రీ వినగానే ప్రకటించిందిగా ప్రకటించు ముందు మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా విశ్వసించితివి వనుకే మాటలాడాలిగా preach the gospel to all nations.